हाय अंडी, वेलकम टू माय चैनल मनु विद यू। इवाल्टि वीडियोलो तीगल लेनी स्मार्ट नगरम विवरालेंटो तेलुसुकुंदामा। తిరుపతికి కొత్తగా కొత్త కళ రాబోతుందని మీకు తెలుసా? తిరుపతి స్మార్ట్ సిటీలో భాగంగా అతి త్వరలో విద్యుత్ తీగలు లేని నగరంగా తిరుపతి మారనుంది. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, మీకు ఇవన్నీ విద్యుత్ తీగలు ఆల్రెడీ ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో విద్యుత్ తీగలు లేని తిరుపతిగా మారుతుందని, స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో పని అయితే జరుగుతుంది. మీకు ఆ దృశ్యాలు చూపించాలనే నేను ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు కళ్ళకు కట్టినట్లు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. కరెంటు తీగలతో పోళ్లకు తిరుపతి నగరం అంతా పోళ్లు తీగల మయమైపోయింది. అయితే పెరుగుతున్న రద్దీ దృష్ట్యా తిరుపతిలో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులని తెలిసింది. ఆ వీడియో ఫుటేజ్ మీకు అందరికీ చూపించాలని నేను నా ఛానల్ ద్వారా మీకు చూపిస్తున్నాను. తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ మరియు ఏపీ ఎస్పీడిసిఎల్ కలిసి ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇది 150 కిలోమీటర్ల మేర విద్యుత్ తీగల నిర్మాణం జరుగుతుందని తెలిసిందండి. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంక్ 188 కోట్ల రూపాయలు కేటాయించిందని, అందులో విద్యుత్ సంస్థకు 112 కోట్లు, నగర పాలక సంస్థకు 76 కోట్లు కేటాయించారు. ఇవి 2 దశలుగా నిర్మిస్తున్నారు. అమర్ రాజా పవర్ సిస్టమ్స్కు ఈ టెండర్ ద్వారా అప్పగించారు. ఇందులో భాగంగా 65 కిలోమీటర్ల మేర 33 కేవీ లైన్లు, 80 కిలోమీటర్ల మేర 11 కేవీ లైన్లను రెడీ చేస్తున్నారు. ప్రధానంగా తిరుమల బైపాస్ రోడ్, అలిపిరి, రూయ, బాలాజీ కాలనీ, మహతి మీదుగా ఎస్వి యూనివర్సిటీ వరకు ఈ కేబుళ్ళు అమర్చనున్నారు. కొత్తగా 2 33/11 కేవీ సబ్స్టేషన్లు కూడా నిర్మాణం చేయనున్నారు. మొత్తం ఈ కేబులింగ్ పనులు మొత్తం కూడా 1 సంవత్సరం లోపల పూర్తి చేస్తారు. ఫ్రెండ్స్ చూస్తున్నారా అండి, పైపును వర్క్ ఏ విధంగా జరుగుతుందనేది మీరు వీడియోలో చూస్తున్నారు. చూడండి పైపుని ఎలా అమర్చుతున్నారు. ఆ పైపుని ఒకరు ఇద్దరు అయితే చూడడానికి చాలా సులువుగా అనిపిస్తుంది, కానీ పట్టుకుంటే మాత్రం చాలా చాలా వెయిట్ ఉంటుంది. ఖచ్చితంగా అదైతే మనం మొయ్యలేము, చాలా వెయిట్ ఉంటుంది. సో అది ఒకరిద్దరు కాదు, 5-6 మనుషులు చేరి ఆ పైపుని లాగుతున్నారు, తిప్పుతున్నారు. తిప్పడానికి కూడా చాలామంది కావాలి. అండర్ గ్రౌండ్లో ఆల్రెడీ గుంటలు లోడి పెట్టారు. ఈ పైపు ఎంత బలంగా ఉంటుందంటే అంతటి బలం కలిగి ఉంటుంది ఈ పైపు. చూసారా, ఆల్రెడీ గుంటలు లోడి, ముందుగానే విద్యుత్ పైప్ లైన్ల కోసం ఆల్రెడీ గుంటలు లోడి పెట్టుకున్నారు. ఆ గుంటల్లో పైపులు ఎలా బిగిస్తారనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మన ఛానల్ వారికి మాత్రం ప్రత్యేకంగా చూపించాలనుకున్నాను. ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూడండి పైప్ లైన్ ఎంత మంది లాగుతున్నారో ఒక్కసారి చూడండి వీళ్ళంతా కార్మికులు కార్మికులందరూ చేరి ఈ పైపుని బలంగా లాగుతూ దాన్ని నాటడానికి దాన్ని వరుస క్రమంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు చాలా కష్టపడుతూ చూసారా ఆ తర్వాత ఈ పైప్ లైన్లు జనానికి ఎక్కడ తగులుతాయో అని పక్కన రేకులతో ఇలా షెడ్లు నాటారు గమనించారా ఇవన్నీ ఎందుకంటే అవతల గుంటుంది అందులో పడిపోకుండా ఉండడానికి ప్రజల సౌకర్యార్థం ముందుగా రేకులను అనేది వీళ్ళు నాటి పెట్టారు ఈ విద్యుత్ కేబుల్ను నాటడం ద్వారా విద్యుత్ కూడా ఎంతో ఆదా అవుతుందని విద్యుత్ శాఖ వాళ్ళు తెలుపుతున్నారు ఈ వీడియో మొత్తం చూశారు కదండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఇలాంటి యూస్ఫుల్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు థాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తుంది మీ మను విత్ యు ఛానల్ అంతవరకు సెలవు థాంక్యూ బై